కృష్ణానంద స్వామి దొంగబాబ కాదని తమ భక్తికి పరీక్ష పెట్టిన శ్రీకృష్ణుడని తెలిసిన భక్తజనం సంతోషంలో మునిగి తేలుతున్నారు. బాబా పెట్టిన పరీక్షలో తాము నెగ్గామంటూ బాబా భక్తులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాబా, దిక్కు లేని వాళ్ళందరికీ నువ్వే దిక్కు స్వామి. నా పసుపుకు కళ్ళి కాపాడిన దేవుడు అయ్యా నువ్వు. థాంక్ యూ సార్. నీ ప్రమోషన్ లెటర్. థాంక్ యూ వెరీ మచ్. నువ్వు టాలెంటెడ్ అని నాకు తెలుసురా. దేవుడు భక్తులకు పరీక్ష పెట్టినట్టు నీకు పెట్టాడు. హర్ట్ చేసి ఉంటే సారీ రా. కంగ్రాచులేషన్స్ మై బాయ్. కృష్ణానంద మహారాజ్ కి జై. ఇదేదో డ్రామాలా ఉంది సార్. వాడేమో దొంగనంటాడు, వీడేమో కాదంటాడు. మీడియాకి జనానికి మంచి టైంపాస్ దొరికింది సార్. ఇదంతా పబ్లిసిటీ స్ట్రాటజీలో ఉంది సార్. అంటే దేవుడు కూడా మార్కెటింగ్ టీం పనిచేస్తోందన్నమాట. నేను ఒక దొంగని అని వాడు చెప్తున్నప్పుడు వాడి మాటల్లో డెన్సిటీ, కళ్ళల్లో ఆనెస్టీ నన్నే కన్ఫ్యూజ్ చేశాయి. నిజానికి అబద్ధానికి మధ్య తేడా పట్టుకోలేనంత గొప్ప నటుడు వాడు. మీరు పని చేయండి. ఆ స్టేజ్ మీద ఉన్న లాయర్, పోలీస్, పొలిటీషియన్ వాళ్ళ బయోడేటా మొత్తం డీటెయిల్గా గ్యాదర్ చేయండి. ఓకే సార్. మరొక విషయం, ఆ మాటలు మాంత్రికుడు, తలపాకు పంతులు ఎవరో వాడి హిస్టరీ మొత్తం నాకు కావాలి. అలాగే సార్. ఆశ్రమంలో ఉండి ఆ బాబా సంగతి నేను చూసుకుంటాను. ఏంట్రా మైక్ పట్టుకుని ఏంట్రా వాగుతున్నావు? ప్లాట్ఫారం మీద తిరిగిన కొడుకులు తింటానికి ఉండటానికి ఉండేసరికి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారా? ఒకళ్ళు నిజం చెప్పమన్నారా? ఎవరో ఒకళ్ళు అడిగేది నిన్నే. రే, నిన్నిక్కడ చంపి పాతేసిన అడిగేవాడు లేడు. ఎవరో ఒకళ్ళు. ఎవరండి సార్? ఆ పొందు గారు చెప్పాడు కావాలంటే చిన్నబాబుని అడగండి. అవునన్నా, వాడికి మెంటలో నీకు ముందే చెప్పాను కదా. అయినా ఏం సార్, ఇదే ఆయన వాడు చెప్పట్టాడు, మీరే చెప్తే చంపేస్తా అంటారు. ఎవరు మాట అర్థం కాక తలకే పగిలిపోతుంది. ఇక్కడ చంపేయండి సార్, ఏదో బతుకు బతకలేకపోతున్నాం. చీదిన అమ్మ జీవితం. మీరు ఎక్కడ ఉన్నాం సార్? బయట బయట కదా సార్, బాధైతే మనసు ఎందుకు రెండు పెగ్గలు తాగొచ్చు. ఇక్కడేమో సార్, అగరొత్తులు సామ్రాణి తప్ప ఒక సిగరెట్ లేదు, ఓ ముంతాటక లేదు, ఏదీ లేదు. చంపేండి సార్, చంపేండి. ఈ రోజు నుంచి అవన్నీ నీ బెడ్రూమ్ లో ఉంటాయి, వెళ్ళండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నుంచి ఆ పంతులు ఏం చెప్పినా పడుచుకోవద్దు. అలాగే సార్. అలాగే సార్. అన్నా, ఆ పిచ్చోడు చేసే తింగర్ పనులైనా మన ఆశ్రమం చాలా ఫేమస్ అయిపోయింది.